ఇంకొకటి, మీరు ఎక్కువగా మీ ఫ్రీ మీ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఉదయ్ కిరణ్ గారి గురించి. మీరు రీసెంట్గా ఒక దాంట్లో ఏంటంటే ఉదయ్ కిరణ్ గురించి టైం వచ్చినప్పుడు ఒక మాట చెప్తా, అది ఇప్పుడు టైం కాదన్నారు. ఆ టైం ఎప్పుడు వస్తుంది? నేను పోయేలోపల వస్తుంది. అంటే ఎవరికీ తెలియని విషయం ఏదన్నా తేజ గారికి తెలుసా? తెలుసు. ఓకే సార్, ఒక్క ఫ్రాంక్గా ఆన్ ది ఫేస్ ఒకటి మాట చెప్తున్నా, ఉదయ్ కిరణ్ గారు చనిపోయి 9 సంవత్సరాలు 10 సంవత్సరం 10వ సంవత్సరం అవబోతుంది. ఇప్పుడు మీరు ఇంకో 10 సంవత్సరాలకో లేకపోతే 20 సంవత్సరాలకో 30 సంవత్సరాలకో ఆ నిజం చెప్తే, తేజ అనేవాడు ఉదయ్ కిరణ్ చెయ్యి పట్టుకుని పెంచారు, మీరు ఉదయ్ కిరణ్కి న్యాయం చేసినట్టు అవుతుందా ఎప్పుడో చెప్తే? అది ఉదయ్ కిరణ్కి న్యాయం చేస్తే మాత్రం ఏంటి ఇప్పుడు? ఓకే, అంటే ఒక క్వశ్చన్ మార్క్ జనాలందరూ మర్చిపోయాక అసలు చెప్పనా? ఇప్పుడు అవతల విషయం ఉన్నాడు చెప్పనా? చెప్పండి. మీరు అందరూ చాలా ఫ్యాంటాస్టిక్ యాక్టింగ్ చేస్తున్నారు, మొత్తం ప్రజలు ఫ్యాన్స్లు అందరూ. ఓకే, మీకు తెలీదా అసలు కారణం? మీ అందరికీ తెలుసు, నాతో చెప్పిస్తాను, ట్రై చేస్తాను. అంటే మీరు చెప్ ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు నాకు తెలుసు, ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి సార్ ఒక వీడియో చేసి, అది ఎంతమంది నమ్ముతారు ఎంతమంది అది నమ్మరు కదా. మీరు చెప్తే నమ్ము, కానీ వాస్తవం అయితే తెలుసు కదా. తెలుసు, దేని వల్ల, ఎవరి వల్ల, ఎందుకు, ఎట్లా, ఎప్పుడు, ఎలా చేయాలి అన్ని అందరికీ తెలుసు. కానీ నా ద్వారా చెప్తే దానికి ఒక అండర్లైన్ వచ్చి నిజం. ఎగ్జాక్ట్లీ అంతే కదా సార్, నిజం చెప్పి. అందుకని కరెక్ట్ టైం చూసి చెప్తా, ఎందుకంటే చెప్పేటప్పుడు ఒక ప్రాపర్ స్టేజ్ మీద అపాత్ర దానం చేయకూడదు. ఓకే, ఎక్కడో ఒక గల్లీలో చింతల బస్తీలో సారా షాప్లో కూర్చొని అరిచాం అనుకోండి, వాల్యూ ఉండదు. కరెక్ట్ స్టేజ్ మీద చెప్పాలి, ఆ స్టేజ్ సెట్ చేస్తాం, చేసిన చెప్తాం. ఎప్పుడులో ఉండొచ్చు అంటారు? ఆ స్టేజ్ సెట్ అవ్వాలి ఫస్ట్, అహింస హిట్ చేయండి, దాని తర్వాత చెప్తా. సో ఉదయ్ కింద అభిమానులకు కానీ సింపతైజర్స్కి కానీ ఒక టాస్క్ ఇచ్చారు మీరు. అభిమానులు రావటానికి కారణం నేనే కదా, సింపతైజర్ రావడానికి కూడా కారణం నేనే. అవును, మరి ఇప్పుడు ఉదయ్ పైకి రావడానికి కూడా కారణం నేనే కదా. సో అందుకనే మీ మీద బాధ్యత. ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇప్పుడు ఉదయ్ కిరణ్, ఉదయ్ కిరణ్ ఏంటి, మనమేంటి, ఎవరేంటి, కొన్నాళ్ళకి అందరూ మర్చిపోతారు. తర్వాత ఇప్పుడు మీరు అన్నాడు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇందులో, వాళ్ళు ముసలివాళ్ళు అయిపోయి వాళ్ళకి ఏ ఆటిజమో ఏదో ఒకటి రావచ్చు, ఇప్పుడు డిమెన్షియా ఏదో రావచ్చు. అంటే ఆ టైంలో చెప్తే నా గురించి చెప్తా, సమాజానికి పించి రాదు. సమాజం గురించి చెప్పను, నా గురించే చెప్తా. ఓకే, ఎందుకంటే నాకు మామూలుగా నిజం చెప్పేస్తా, ఎక్కడో చోట చెప్పేస్తా. ఓకే, నేను నిజం ఆపుకోలేను. ఓకే, చెప్పేస్తా. ఒకవేళ నేను మీరు ఎవరిని అడిగారు చొక్కా బాగుందా అంటే బాగుందండి అంట, ఒక 10 నిమిషాలకి మళ్ళీ అనిపిస్తుంది ఎందుకు అబద్ధం చెప్పాను, మళ్ళీ ఫోన్ చేసేసారు ఇందాక అబద్ధం చెప్పి బాగాలేదు బాగాలేదు మార్చుకోండి అంటారు చేస్తా.